వాటర్ బాటిల్ చూసారా, అందరూ వాటర్ బాటిల్ అన్నారు, ప్లాస్టిక్ బాటిల్ అని ఒక్కరు అంటే మీ ప్రజ్ఞలో లోపం ఉంది. ఈ ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగటం మొదలుపెట్టి 1975 లోనే అమెరికాలో అక్కడ పిల్లలకు పెద్దవాళ్లకు వెంట్రుకలు ఊడిపోవడం మొదలుపెట్టారు. బాయిల్డ్ హెడ్స్ కాదు, పిల్లలకు వెంట్రుకలు రావట్లేదు. వాళ్ళు ఏం చేశారు, ఇలా అలా చూసి కొద్ది పోయిన వెంట్రుకలు రాకపోతే పీడకపోయింది, కొద్దిగా టోకన్ టెస్ట్ వేసుకుంటామని చూస్తే తిరుపతి తిమ్మక్క దగ్గరకు వెంట్రుకలు బిజినెస్ ఉంది. మనకి ఏంటి వెంట్రుకలు బ్రహ్మాండంగా ఉన్నాయి, సంతకం వచ్చినప్పుడు వెంకటరమణ వెంట్రుకలు ఇస్తారని వాడికి లంచం ఇచ్చేసి దుమ్ముడు ఉండమని అందరూ పోవడం రావడం. ఆయన ఊరుకుంటూ కూడా ఎన్ని వెంట్రుకలు నేనేం చేసుకుంటాను రా బాబు అని బిజినెస్ ఉంది. 18 కోట్ల రూపాయలు సంపాదించేవాడు సంవత్సరం 2000 సంవత్సరం. వీళ్ళంతా తీసుకుని దాన్ని టోకన్ చేసుకుని వేసుకుని రంగులు కొట్టుకొని టీవీలో వస్తే వాడు రంగులు కొట్టుకుంటున్నాడు అని మనకి బాధ ఏంటంటే రంగులు కొట్టుకోవడం మనం మొదలుపెట్టాం. ముఖ్య కారణం అయితే ఈ ప్లాస్టిక్ నీళ్లు రెండుసార్లు టెంపరేచర్ ఏది అయితే ప్లాస్టిక్ నానో పార్టికల్స్ స్టార్ట్ పోయిన ఉపయోగం అవుతాయి. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ వచ్చేది బయట కనిపిస్తుంది, మీరు ప్లాస్టిక్ గొట్టాల్లోనే అందరి దగ్గరకు వస్తున్నారు. ఇదంతా చాలుకొని స్ఫటిక స్పష్టంగా నీళ్ళను శుద్ధీకరణ చేస్తామని మన డ్రీంలో ఏమో వాళ్ళని ఆరో వాటర్ తాగండి నేను అమ్ముతాను సచిత్రమైన ఇంకొకరు ఈవెంట్ అయిన కోహ్లీ కూడా నీళ్ళని అమ్మడానికి కాదు. సో ఈ కోహ్లీలు ప్రేమమాలినీలు అమితాబ్ బచ్చన్ లు జూహీ చావ్లా అందరూ ప్యూర్ వాటర్ అని మావాడు. ఈ ప్యూర్ వాటర్ అంతా పారేది ప్లాస్టిక్ గొట్టాల్లోనే, ఆరో వాటర్ అయినా ఈ వాటర్ అయినా ఒకటి. అంటే ఆ టెంపరేచర్ వేరియేషన్ 2 డిగ్రీస్ అయితే చాలు ప్లాస్టిక్ వాట్ ఎవర్ గ్రేడ్ ఇట్ ఈస్ స్టార్ట్స్ లీవింగ్ నానో పార్టికల్స్. సో ముఖ్య కారణం మన ప్రకృతిలో చూస్తే బిఫోర్ ఆఫ్టర్ రెండు మేము వెంటనే చూస్తామని దేవుడి ఇక్కడ ఉండటం లేదు, పిలిపిస్తే ఉంటాయి. అంటే ఈ నానో పార్టికల్స్ ఏం చేస్తున్నాయి, చిన్న పేరులోకి వెళ్ళి అక్కడ సిరియా ఎపిథీలియల్ లేయర్స్ సూక్ష్మ పోషకాంశాలని పీల్చుకుంటాయి, పీల్చుకుని రక్తానికి అందజేస్తాయి. రక్తంలో వెళ్ళిన ఈ సూక్ష్మ పోషకాంశాలు సిలీనియం, కాపర్, జింక్ ఇలాంటివి అతి అద్భుతమైన అంటే వెరీ స్మాల్ క్వాంటిటీస్లో కావాల్సిన పోషకాంశాలు మన తల మీద ఉన్న కేశ ఆ వేర్లకి అందజేసినప్పుడు గట్టిగా వెంట్రుకలు నిలబడి ఉంటాయి. మామూలుగా రోజు 50 వెంట్రుకలు పోతూ ఉంటాయి, 100 వెంట్రుకలు వస్తూ ఉంటాయి వయసు వారికి. అందుకే కేశ సమృద్ధిగా ఉండేది. నేను పెరుగుతున్నప్పుడు అంటే పిల్లలుగా 14-15 వయసు ఉన్నప్పుడు జడ ఎప్పటికి ఎక్కువ ఉంటే 100 వెంట్రుకలు వెళ్తూ ఉండేవాడు. ఇప్పుడు జడలేవు, ఏమైంది మా కాలంలో అంటే మేము పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్ లేవు. మేము నీరు మట్టి కుండల్లో తాగేవాళ్ళం. అంటే సూక్ష్మ పోషకాంశాలని పీల్చుకునే ప్రదేశంలో ఏ అడ్డంకులు లేకుండా నిస్సారమైన ఈ ప్లాస్టిక్ కణాలు నిస్సారం ఏంటంటున్నాను, అవి అక్కడ పోయి ఎన్నుకుంటే ఇంకా ఈ పోషకాంశాలని పీల్చుకునే శక్తి పోతుంది. మన బ్రెయిన్లో నిస్సారమైన పదార్థాన్ని రక్తంలోకి అంటే మీ వెంట్రుకలు ఊడుకునని కారణం ఇదే. బట్ దిస్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. ఎలా సరిచేయడం, మొత్తం ప్రయోజనం అందరికీ ఇరుకుంది, దానికి అందరికీ
మెడికల్ అయిపోతున్నాయి. దీనికి సాక్ష్యం ఇచ్చే మన తిరుపతి తిరుమల పద్దెనిమిది కోట్లు బిజినెస్ చేసేవాళ్ళు ఇప్పుడు భక్తులు మూడు రేట్లు ఎక్కువ అయ్యారు 2015లో, కానీ బిజినెస్ 6 కోట్లకు వచ్చిపోయిపోయింది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో భక్తులు ఎక్కువైనా వెంటనే తగ్గిపోయారు. వి హావ్ ఆల్సో లాస్ట్ అవర్ కేర్. ఇది 100కి 100 రూపాయలు సత్యం. నేనే చూపించట్లేదు. అంటే మనాల వాళ్ళు ఈ విదేశస్తులని చూసుకొని పాశ్చాత్యులను చూసుకొని అద్భుతమైన సంప్రదాయం, మట్టికొండల్లో నీళ్లు తాగటం, రాగి పాత్రలో రాత్రిపూట నీళ్లను పెట్టి ఉదయం దానిలోనే వంటలు వండుకోవటం, ఇలాంటి అద్భుతమైన సంప్రదాయాన్ని మనం అంచెలంచెలుగా ఆధునికత అని పర్సనల్ హైజీన్ అని ఇలా కాబట్టి పర్సనల్ హైజీన్ నిజమైన హైజీన్ అర్థమైందా? అంటే నా దగ్గరికి వచ్చే 100,000 మంది అమ్మాయిలు అబ్బాయికి నేను ఈ విషయం చెప్పిన 6 నెలల్లో మళ్ళా వెంట్రుకల అంత కలిగి రావటం ఉంది.